కేసీఆర్ అదే దూకుడుతో ప్రచారానికి వెళ్ళనున్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ను తాజాగా బీఆర్ఎస్ విడుదల చేసింది. 15వ తేదీ నుంచి వరుసగా సభలు ఉండనున్నాయి కేసీఆర్. ఇక నవంబర్ 9వ తేదీ వరకు కేసీఆర్ సభల షెడ్యూల్ విడుదల చేసింది బీఆర్ఎస్ పార్టీ. 17 రోజులు 41 నియోజకవర్గాల్లో సభలకు గులాబీ దళం ప్లాన్ చేసింది. 15వ తేదీ అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వడంతో పాటు మేనిఫెస్టో విడుదల చేయనుంది బీఆర్ఎస్. ఇక 15వ తేదీ సాయంత్రం హుస్నాబాద్లో తొలి ప్రచార సభతో ఎన్నికల ప్రచార సభలు ప్రారంభం కానున్నాయి. దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా 19 నుంచి 25 వరకు విరామం ప్రకటించనున్నారు. ఇక నవంబర్ 9వ తేదీన కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. 9న కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రత్యర్థి పార్టీల కంటే దూకుడు మీదున్న కేసీఆర్ తాజాగా ఎన్నికల సభల షెడ్యూల్ విడుదల చేశారు. ఇక ప్రచార పర్వాన్ని కూడా పతాక స్థాయికి తీసుకెళ్లన్నారు కేసీఆర్. ఇక పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేసి అందరికంటే ముందుగా ప్రచారాన్ని పూర్తి చేసేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మధు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, కేసీఆర్ ప్రచార సభలకు సంబంధించిన షెడ్యూల్ను బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ తాజాగా ఎన్నికల ప్రచారంలో కూడా చాలా దూకుడు పెంచుతున్నట్టుగా కనబడుతోంది. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇంకా ప్రతిపక్షాలు వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఫైనలైజ్ సంబంధించినటువంటి దాంట్లోనే కసరత్తు చేస్తా ఉన్నాయి. ఇంకా అభ్యర్థుల ఖరారుకు సంబంధించినటువంటి దాంట్లోనే తలమునకలు అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే అభ్యర్థులను ఒక నెలన్నర ముందే నోటిఫికేషన్ కు ముందే ప్రకటించారు. సిట్టింగ్లకే సీట్లు ఇచ్చారు ఎక్కువ శాతం. ఇక్కడో చిన్న చిన్న కొన్ని సవరణలు తప్ప మిగతా అంతా యాజ్ ఇట్ ఇస్ గా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో వాళ్ళని పని చేసుకోమని చెప్పారు. ఇప్పటికే గ్రామ స్థాయిలో వారు ఇంటింటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు అన్ని కార్యక్రమాల ద్వారా. కానీ సీఎం కేసీఆర్ అస్వస్థత గురి కావడము, తర్వాత ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేటీఆర్ అలాగే హరీష్ రావు ఉచితంగా వాళ్ళు పర్యటించడంతో కేసీఆర్ వస్తేనే ఇంకా కాస్త ప్రజల్లో ఒక రకమైనటువంటి హైప్ క్రియేట్ అవుతుంది అనేటువంటిది ఎమ్మెల్యేల వినతులు, అలాగే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల సూచన మేరకు కేసీఆర్ టూర్ త్వరగానే షెడ్యూల్ ఖరారైంది. అయితే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఇంకా అభ్యర్థుల ఖరారు కాకముందుకే ఆ ప్రకటించినటువంటి అభ్యర్థులకు బీ ఫాములు ఇవ్వడానికి కూడా సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. 15వ తారీఖు ముహూర్తం పెట్టుకున్నారు, నవరాత్రి సంబంధించినటువంటి ఉత్సవాలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో. సో ఆ రోజే బీ ఫామ్స్ ఇస్తున్నారు, అదే రోజే మొదటి బహిరంగ సభను హుస్నాబాద్ ను ఎంచుకున్నారు. సీఎం కేసీఆర్ కు మొదటి నుంచి కూడా ఒక సెంటిమెంట్ ఫాలో అవుతారు ఆయన కూడా. ప్రతిసారి 2014వ సంవత్సరంలో మొట్టమొదటి సభను హుస్నాబాద్ లోనే ప్రారంభించారు. తర్వాత ముందస్తుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎన్నికలకు 2018వ సంవత్సరంలో కూడా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ ఎంచుకోవడం జరిగింది. ఈసారి కూడా యాజ్ ఇట్ ఈస్ గా సెంటిమెంట్ ను ఫాలో అవుతూ అక్కడ హుస్నాబాద్ నుంచి ఆయన మొదటి భారీ బహిరంగ సభను అక్కడ నుంచి ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి ప్రారంభిస్తే మూడవసారి హ్యాట్రిక్ ఖాయమంటూ పార్టీ వర్గాలు భావిస్తా ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి ప్రారంభమైనటువంటి సభ తర్వాత ముగుస్తుంది. సెకండ్ రోజు అక్కడ సెంటిమెంట్ ప్రకారంగా అక్కడ ప్రారంభించినటువంటి సభ మాత్రం సెంటిమెంట్ గా అంటే రెండవ సభను ఆయన మొన్నటి వరకు సందిగ్ధంగా ఉన్నటువంటి జనగామకు సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి టికెట్ కన్ఫర్మ్ అయింది, ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ ఇచ్చారు. ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఆ జనగామ తర్వాత నెక్స్ట్ సంబంధించినటువంటి షెడ్యూల్లోకి వెళ్తే అక్కడే పక్కనే ఉన్నటువంటి భువనగిరి సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడ భారీ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడతారు, ఎందుకంటే పక్కనే యాదాద్రి ఆయన డెవలప్ చేసినటువంటి టెంపుల్ ఉంది కాబట్టి అక్కడ భారీ బహిరంగ అక్కడ దర్శనం చేసుకుని తదనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. నెక్స్ట్ డే రోజు ఆ సిరిసిల్ల కేటీఆర్ కు సంబంధించినటువంటి నియోజకవర్గం సిరిసిల్లలో భారీ బహిరంగ సభ, అదే రోజు మధ్యాహ్నం తర్వాత సిద్దిపేటలో హరీష్ రావుకి సంబంధించినటువంటి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు ఉండనుంది. దాని తర్వాత షెడ్యూల్ రోజు ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు ఉన్నాయి. సో 18వ తారీఖు రోజు దీనికి సంబంధించినటువంటి మొదటి షెడ్యూల్లో బ్రేక్ ఇవ్వనున్నారు. దసరా పండుగ నేపథ్యంలో అప్పటికే శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి, బతుకమ్మ ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి, ప్రజలు బిజీగా ఉంటారు కాబట్టి. సో పండుగకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి కాస్త బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ తిరిగి దసరా తదనంతరం 26వ తారీఖు రోజున మళ్ళీ కేసీఆర్ టూర్ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. భారీ బహిరంగ సభలు, సుడిగాలి పర్యటనలు, తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 41 నియోజకవర్గాల్లో ఆయనకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైంది. తదనంతరం కాస్త బ్రేక్ ఇస్తారు. చివరిగా
అక్టోబర్ 9వ రోజుకు సంబంధించినటువంటి ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఉందో, నామినేషన్ ప్రక్రియ 10వ తారీఖు నామినేషన్ ప్రక్రియకు చివరి తేదీ ఉంది. ఒక రోజు ముందుగా నామినేషన్ వేస్తారు సీఎం కేసీఆర్ కామారెడ్డిలో వేస్తారు, అలాగే గజ్వేల్లో వేస్తారు. మొదట గజ్వేల్ వేసి కామారెడ్డిలో కూడా వెళ్ళి అక్కడ నామినేషన్ వేస్తారు. నామినేషన్ వేసిన తదనంతరం కామారెడ్డిలోనే సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఆ రోజు తో మొదటి షెడ్యూల్ టూర్, కేసీఆర్ కి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ టూర్, ప్రచారం కి సంబంధించినటువంటి టూర్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత సీఎం కేసీఆర్ మళ్ళీ వ్యూహరచన చేస్తారు, పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన ఏ రకంగా ముందుకు వెళ్లాలనేటువంటిది. ఇప్పటికే సీఎం కేసీఆర్ మేనిఫెస్టో సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రతిపక్షాలకు ధీటుగా, అంటే వారు ఏదైతే పథకాలను ప్రజలను ఆకర్షించేలా రూపొందిస్తున్నారు, ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ. ఇక కాంగ్రెస్ అయితే 6 గ్యారెంటీలని, తర్వాత బీజేపీ అనేటువంటిది వాళ్ళు అధికారంలోకి వస్తే అవినీతి అక్రమాలు జరగకుండా చూసేటువంటి బాధ్యత అని కుటుంబ పాలన లేదా వాళ్ళు ఏదో చెప్తున్నారు. వీటన్నిటికీ ధీటుగా కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. ఈ అన్ని బహిరంగ సభలలో, 41 బహిరంగ సభలలో ముఖ్యంగా ప్రజలను ఆకట్టుకునేలా కేసీఆర్ ప్రసంగాలు ఉండేలా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కసరత్తు పూర్తయింది అనేటువంటిది కూడా తెలుస్తా ఉంది. మొన్నటి వరకు కూడా మనం చూసాము, అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు, అనేక సభల్లో పాల్గొన్నారు, ర్యాలీల్లో పాల్గొన్నారు. ఆ సమావేశాల్లో చాలా స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు, కేసీఆర్ ఒక మేనిఫెస్టోతో, ప్రజాకర్షక మేనిఫెస్టోతో వస్తా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కాకుండా మరిన్ని పథకాలను ప్రజలకు వివరించనున్నారు అనేటువంటిది చెప్తూనే, ఇవన్నీ కూడా మేనిఫెస్టో రూపంలో కేసీఆర్ బహిరంగ సభల ద్వారా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేయనున్నారు. ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ను కార్నర్ చేసేలా కేసీఆర్ సభలు, ప్రసంగాలు, ముఖ్యంగా ఆయనకు సంబంధించిన మాటల దాడి ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో చాలా రోజుల తర్వాత సీఎం కేసీఆర్ బయటకు వస్తుండడం, అది ఎన్నికల టైం కావడం, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత బయటకు వస్తుండడంతో దాదాపు కేసీఆర్ ఎన్నికలకు సంబంధించినటువంటి సమయంలో ఎప్పుడైతే ఈ ప్రారంభమైందో దీనికి సంబంధించిన ప్రచారం, అభ్యర్థుల ప్రకటన తర్వాత మీడియా ముందుకు రాలేదు. చాలా రోజుల నుంచి కాస్త గోప్యంగానే ఉన్నటువంటి పరిస్థితి, తర్వాత అనారోగ్యం పాలయ్యారు. ఈ 4.5 రోజుల తర్వాత సీఎం కేసీఆర్ బయటకు వస్తున్నారు.